ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. రోగుల నాడి పట్టి అనారోగ్యాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. వైద్య వృత్తిలో తీరిక లేకుండా ఉన్నా తనలోని కళా దృష్టిను ప్రదర్శిస్తున్నాడు. మనసుకు నచ్చిన వ్యాపకాన్ని నిరాటకంగా కొనసాగించొచ్చని నిరూపిస్తున్నాడు డాక్టర్ భరత్. బొమ్మలు గీయటంతో ఎప్పటికప్పుడు మానసికంగా పునరుత్తేజము చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన భరత్ కొంతకాలంగా నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్సల్టెంట్ న్యూరాలజిస్టుగా పనిచేస్తున్నానని, చిన్నప్పటి నుంచి చదువుతో పాటు చిత్రలేఖనం అంటే ఇష్టమని తెలిపారు. తాను గీసిన చిత్రాలకు పలు అవార్డులు వచ్చాయని చెప్పారు. ఆర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ ఫ్యూ అవర్స్ మనం ఆర్ట్ మీద స్పెండ్ చేసే అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని మనము రిజ్యూనేట్ చేసుకోవడానికి, అంటే రొటీన్ నుంచి కొంచెం డిఫరెంట్గా మనల్ని మనం డైవర్ట్ చేసుకోవడానికి, రిఫ్రెష్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అందరికి కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే మన రొటీన్ వర్క్స్ కాకుండా ఒక మంచి వ్యాపకం, ఒక మంచి అలవాటు, హాబీ, క్రియేటివ్గా ఉన్నది ఏమన్నా మనం పెట్టుకోగలిగితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. యాక్చువల్లీ ఆర్ట్ కొంచెం నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మేజర్ ఎంకరేజ్మెంట్ నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. కొంచెం ఆర్ట్ వేసి నేను అప్లోడ్ చేయగానే చాలామంది నాకు ఫోన్ చేసి, లాస్ట్ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి మాట్లాడిన ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి, ఆర్ట్ ఇంత బాగుంది, అసలు నువ్వు ఫైన్ ఆర్ట్స్లో ఏమైనా కోచింగ్ తీసుకున్నావా అని ఇవన్నీ నన్ను అడగడం అదంతా జరిగింది. సో వాళ్ళ కాల్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ యాక్చువల్లీ నన్ను ఆర్ట్ ఇంకొంచెం బెటర్గా చేయడానికి, ఇంకొంచెం క్రియేటివ్గా చేయడానికి నాకు హెల్ప్ చేసింది. నేను కొన్నిసార్లు ఈ ఆర్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని నేషనల్ లెవెల్ కాంటెస్ట్లో కూడా నేను పంపించడం జరిగింది. ఈ నేషనల్ లెవెల్లో కూడా నాకు కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ కూడా నాకు వచ్చినాయి.